ప్రముఖ సినీ నటుడు మరియు హిందూపురం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి ఏపీ పాలిటిక్స్పై విరుచుకుపడ్డారు ముఖ్యంగా అరిక అధికార పార్టీ వైసీపీ చేస్తున్న అక్రమ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నందమూరి బాలకృష్ణ ఈరోజు తన నియోజకవర్గమైన హిందూపురంలో ఓ భారీ సభను నిర్వహించడం జరిగింది ఈ సభకు వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా అక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ హిందుపురం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలి అంటూ డిమాండ్ చేయడం జరిగింది అలా చేస్తే ఖచ్చితంగా నేను ఇక్కడ ఓ క్యాన్సర్ హాస్పిటల్ని స్థాపిస్తాను అంటూ ప్రజలకు అభివృద్ధి చేకూరేలా చేస్తాను అంటూ చెప్పడం జరిగింది ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అక్రమ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రజలకు ఎలాంటి న్యాయం చేకూరలేదంటూ మనం పాలన చేసేదే ప్రజల కోసం ప్రజల అభివృద్ధి లేనిదే ఇక అధికార పార్టీ ఉంది ఎందుకు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నందమరి బాలకృష్ణ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటున్నారు వాళ్ళు ఏమన్నా జేబుల నుంచి డబ్బులు తీసి సంక్షేమ పథకాలు ప్రజలకు చేసుకున్నారా ప్రజలు పనులు కడితేనే వాటిని సంక్షేమ పథకాలుగా మారుస్తున్నారే తప్ప జేబుల నుంచేమి ఇవ్వట్లేదు కదా ప్రజలకు ఎలాంటి న్యాయం చేకూరుతుంది ఇప్పుడు అంటూ నందమూరి బాలకృష్ణ అధికార పార్టీని ప్రశ్నించారు ఖచ్చితంగా ఈరోజు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలి అంటూ నేను డిమాండ్ చేస్తున్నాను అంటూ నందమూరి బాలకృష్ణ ఈ సభలో మాట్లాడడం జరిగింది మేము ప్రతిపక్ష పార్టీ మేము అభివృద్ధిలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయాలో మేము ఆలోచించే వాళ్ళం దాన్ని కూడా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు గమనించాలి అంతేకాని ఇలా ఇష్టమొచ్చినట్లు చేస్తే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు మేమేదో మౌనంగా ఉన్నామని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే బాగుండదు అంటూ ఓ మాస్ రేంజ్లో నందమూరి బాలకృష్ణ అధికార పార్టీకి తనదైన చర్యలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం బాలయ్య మాటలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి